లైవ్ను వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునందు శుభములు. ఎందుకు మనం ఇలా మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామంటే, మనం చెప్పుకున్నాం గతంలో వాక్యం చెప్పుకున్నప్పుడు యెహోవా నామం ఆశ్రయదుర్గమని. కాబట్టి మరి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నివసించునని బైబిల్ చెప్తుంది. కాబట్టి తప్పనిసరి విపత్కర పరిస్థితుల్లో మనం మరి ఎలాంటి ఆలోచనలు దుష్ట ఆలోచనలు ఉండకుండా, లోకమాయలో మనం పడిపోకుండా, మరి లోకస్తులాగే మనం మన సమయాన్ని వృధాగా మనం గడపకుండా దేవుని ఆలోచనలోనికి మనం రావాలని చెప్పుకున్నాం కాబట్టి దేవుని మాటలు బట్టి. అలాంటి ప్రయత్నం అలా మిమ్మల్ని ఉంచాలనే ఉద్దేశంతో దేవుని సాన్నిధ్యానికి దైవ ధ్యానానికి మిమ్మల్ని ఎక్కువగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి తప్పనిసరి మీరందరూ లైవ్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని దీన్ని వృధాగా మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే మనం దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఈ ఆపద సమయంలో. నిజంగా ఇది చాలా పెద్ద విపత్తు, చాలా ఆందోళన పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆందోళనే కాకుండా దాని పర్యవసానం కూడా భయంకరంగా ఉన్నట్టుగా మనం ప్రపంచంలో మరి చూస్తున్నాం. ఎన్నో వీడియోస్ కూడా మనకి సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరి మన ఇండియా పరిస్థితి మాత్రం ఇప్పటికీ పర్వాలేదు, కానీ తర్వాత వచ్చేటప్పటికి ఎలా ఉంటుందన్నది ఎవరో చెప్పలేరు. కాబట్టి ఈ ఆందోళన అనేది మనం కొనసాగుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప ఆపదను చూసి మరి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డాడనే ఒక మాట కూడా మనం దేవుని మాటల్లో మనం చూడగలం. ఒకసారి మీకు ఆ మాట చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. బీదలను వెక్కిరించేవారట వారి సృష్టికర్తను నిందించేవాడు అని చెప్తూ మరలా కింద మాటకు వచ్చేటప్పటికి ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. కాబట్టి ఇది ఆపద సమయం. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇది ఆపద సమయంగానే భావిస్తున్నారు. ఇది ప్రపంచానికి మరి ఎంత విపత్తుగా పరిణమించిందంటే మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి సందర్భాల్లో మనం సంతోషించడం అనేది, సంతోషాన్ని కోరుకోవడం అనేది ఇది అది మంచి విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు ఎంజాయ్ చేయండి లేకపోతే టీవీలు చూడండి, హ్యాపీగా టీవీలు ముందు కూర్చుని మరి గడుపుతూ మీరు దేశాన్ని కాపాడే అవకాశం వచ్చింది అని చెప్తున్నారు. సో రాంగ్ అదంతా. ఆపద సమయంలో మనం మరి సంతోషించాలని అనుకోవడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే నిర్దోషిగా ఎంచబడడు. అంటే నువ్వు ఆపద నీ దగ్గరికి రాకపోయినా నువ్వు చూస్తున్నావు సోషల్ మీడియా ద్వారానో మరో రకంగానో చూస్తున్నావు, వింటున్నావు. ఆ సందర్భంలో నువ్వు సంతోషించాలా లేకపోతే జాగ్రత్త పడాలా? కాబట్టి నిర్దోషిగా ఎంచబడ్డంటే ఒకవేళ అదే ఆపద నిన్ను చుట్టుముట్టచ్చుము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆపదను చూసి అలాగని బాధపడిపోమని కృంగిపోమని కూడా బైబిల్ చెప్పట్లే. ఆపద సమయంలో మరి ఏం చేయాలంటే మనం దేవునికి మొరపెట్టాలి, దేవుని ధ్యానంలో ఉండాలి. యెహోవా నామం మరి మనకు ఆశ్రయం కాబట్టి దానిలోనికి మనం పరిగెత్తుకుని పోయి మనం సురక్షితంగా కాపాడబడాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు వీలైనంత వరకు ఎక్కువగా దేవుని మాటలను ధ్యానించడం, ఇలాంటి కార్యక్రమాలను వీక్షించడం, అలాగే దేవుని వాక్యాన్ని చదవడం, అలాగే ప్రార్థన చేయడం, ఇలాంటి ఆలోచనలోనే మీరు ఉండాలని మరి కోరుకుంటున్నాను ఈ మాటను బట్టి. కాబట్టి తప్పనిసరి మీరు లైవ్ని వీక్షించండి. ఇలా కొన్ని మాటలు చూస్తే మనం ఇంకొక మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఇదే మాట మనకి ఇంకొక చోట కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే
బుద్ధిమంతుడు ఆపదను చూసి ఏం చేస్తాడట, అపాయం వచ్చుడు చూచి దాగుతాడు. కాబట్టి దాగడం అంటే ఎక్కడంటే మహా మన దాగునే చోటు దేవుడే. కాబట్టి తప్పనిసరిగా దైవధ్యానంలో మాత్రమే మీరు గడపండి. ఇది ఒక మనకి ఒక గొప్ప అవకాశం దేవుని భక్తిలో మనం కొనసాగడానికి. ఎందుకంటే సంతోష సమయంలో దేవుడు సంతోషించమన్నాడు, అలాగే ఆపద దినాన్ని ఏం చేయమన్నాడు అనుకుంటున్నారు, యోచించమన్నాడు. మనకు ఆపద లేదు, ఏమి లేదు, వింటలేదు, ఆ టైంలో మనకి ఏదైనా సంతోషం మేలు జరిగిందా, సంతోషిస్తున్నావా, సంతోషించు. కానీ ఆపద సమయంలో ఏం చేయమన్నాడు తెలుసండి దేవుడు, యోచించమన్నాడు. ఎందుకు ఇలాంటి ఆపదలు వస్తున్నాయి, ఈ ఆపదల నుంచి నేనేమి నేర్చుకోవాలి, నా బ్రతుకు నేను ఎలా చక్కదిద్దుకోవాలి, దేవుడు నన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడు, దీని నుంచి ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడు అనే విషయాన్ని తప్పనిసరి మనం ఆలోచించాలి ఆపద సమయంలో. కాబట్టి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆపద సమయంలో యోచిస్తే గనక సంతోషించకుండా ఆపద కోసం మనం ఎలా తప్పింపబడాలి. అలాగే నినివే పట్టణస్థులు మరి యోనా గారి ప్రకటన విని వాళ్ళు ఎంత మారిపోయారో మరి మనం చూస్తే అర్థమవుతుంది. ఒక దేశం, ఒక రాజు అంత గొప్ప నిర్ణయం తీసుకుని దేశం మారిపోవడం అనేది చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తుంది. కానీ ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటే జరగడం కష్టం, అంత గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళు భోంచేయడం పక్కన పెడితే అసలు పశువులకు కూడా ఏమి పెట్టలేదట. కాబట్టి తప్పనిసరి ఆపద సమయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఆలోచించాలి. తీసుకోవడం బట్టే మనం కాపాడబడతాం, మన ఆలోచన విధానాన్ని బట్టే మన దేవుడు కాపాడబడతాం. మన ఆలోచన విధానం అంతా దేవుని మీద ఆనుకునేలా ఉంటే మనం సురక్షితంగా మనం ఉంటాం తప్పనిసరి. కాబట్టి మన నమ్మకం అనేది దేవునిపై ఉన్నప్పుడు మనం తప్పనిసరి మనల్ని దేవుడు కాపాడతాడు. మనం మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని బైబిల్ చెప్తుంది. మనం ఒకవేళ ఎన్ని పద్ధతులు పాటించినా ఒకవేళ ఆపద మన దగ్గరికి రాదా అని అంటే, ఎందుకంటే డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నో ప్రికాషన్స్ చెప్తున్నారు, అలాగే వాళ్ళు కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు పాటిస్తున్నారు. ఎప్పుడు మంచి మాస్క్స్ పెట్టుకుంటున్నారు, అలాగే శానిటైజర్స్ పెట్టుకుంటున్నారు, షూట్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి కూడా వచ్చే పరిస్థితి. అలాగే మరి మనం చూస్తే దేశాధినేతలకు కూడా మరి వాళ్ళ భార్యలకు కూడా వచ్చిన పరిస్థితి కూడా, ఈ కరోనా బారిన పడ్డ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇకపోతే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఈ వార్తల సారాంశాన్ని కనుక మనం ఆలోచిస్తే, 18వ తేదీ నుండి మార్చి 23 వరకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ లెక్క 15 లక్షల మంది మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎంతమంది మరి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, ప్రభుత్వం చెప్తున్నట్టుగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు అనేది కూడా ప్రశ్నార్థకమే అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి 15 లక్షల్లో ఎంతమందికి ఉందో, మరి వాళ్ళు ఎక్కడెక్కడ సంచరించారు, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఎవరెవరికి ఈ వైరస్ని వ్యాపించేలా చేశారు వాళ్ళ వల్ల అనే విషయాలు కనీవి మనకి కొన్ని రోజుల్లోనే బయటపడతాయి అన్నదే ఉద్దేశం. కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వం లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఒక 10-15 రోజులు అయ్యేటప్పటికి అసలు ఇండియాలో ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో అనేది 1, 2, 3 దశల్లో ఈజీగా తెలిసిపోద్ది. సో కాబట్టి దాని తీవ్రత తెలిసిపోద్ది. కాబట్టి ఆలోచిస్తే 15 లక్షల మంది ఉన్నారంటే మన ఇండియా వ్యాప్తంగా మరి చాలామందికి ఈ ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి వైరస్ బారిన పడిన అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నిజంగా ఈ సంఖ్యను బట్టి మనం ఆందోళన చెందవలసిన విషయమే, జాగ్రత్త పడవలసిన విషయమే. అలాగే నిన్నటికి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బాధితుల కేసులు ఒక్కరోజుకే సుమారు 50,000 కేసులు ఒక్కరోజుకే వచ్చాయట. అంటే ఇంకొక వారం 2 వారాలు అయ్యేటప్పటికి ఒకరోజుకి 100,000 కేసులు నమోదవడం కూడా పెద్ద విచిత్రం కాదట. అదే మన భారతదేశం కనుక ఒక ఇటలీ లాంటి పరిస్థితి ఎదుర్కొంటే అసలు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా మన భారతదేశంలో లేదన్నదే ఈ ఆందోళన. ఎందుకంటే వైద్య సదుపాయం చేయడానికి అవకాశం లేదు, పాపులేషన్ పరంగా మంది ఎక్కువ మంది ఉన్న కంట్రీ. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనకి కరోనా పక్కన పెట్టండి, మామూలు నీరసం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా అవకాశం కూడా లేని దుర్భర పరిస్థితులు వచ్చే అవకాశం. కాబట్టి మామూలు
నీరసం వచ్చినా ప్రమాదమే. ఒకవేళ కరోనా వైరస్ బారిన పడితే అది ఇంకా పెద్ద ప్రమాదం. కాబట్టి మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాం కాబట్టి మనం ఏదో సంతోషపడాలి అనే ఆలోచన మర్చిపోండి. ఇవన్నీ వేదన దినాలు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే. కాబట్టి ఈ వేదన దినాల్లో మనం ఎక్కువగా మనం దైవ ధ్యానంలోనే మనం ఉండాలి. ఇప్పుడు మనం ఆయన ప్రార్థనలోనూ వాక్యంలోనూ మనం ఉన్నప్పుడు మనకి ఏ ఆపదైనా వస్తుందంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం వెనకాల నా ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? నేను దేవుని పనిలో ఉన్నట్టు అవుతుందని. ఎందుకంటే ఇలాంటి వైరస్ బారిన పడకుండా ఉంటామనే ఉద్దేశంతోనే ఇలా పెట్టడం జరిగింది. మనకి బైబిలే మనకి రక్షణ, మనకి బైబిలే మనకి ప్రొటెక్షన్, మనకి దేవుడే మనకు ఆశ్రయదుర్గం, కోట. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మడం అంటే కేవలం మామూలుగా నమ్మడం కాదండి, ఆయన మాటలు నమ్మాలి. ఆయన దేవుని మాటల్లో రాయించిన మాటలు మనం తప్పనిసరి నమ్మాలి. ఆ నమ్మకాన్ని మనం క్రియరూపంలో చూపించాలి. అంతే తప్ప ఉంది కదా ప్రార్థన చేసి, ఇది అప్పుడప్పుడు ప్రార్థన చేసి తర్వాత నుంచి ఏమో నీకు నచ్చినట్టుగా ఉంటే అది నమ్మకం అవుతుందా? నువ్వు నమ్మినట్ట? ఆయన కాపాడాలనే ఆలోచన నీకు ఉన్నట్ట? కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎలాంటి దృష్టితో ఉంటున్నారో. ఓకే, రైట్. నమ్మక విషయంలో బైబిల్ చెప్తుంది దేవుడి కోసం. దేవుడు రాయించిన మాట కీర్తనల గ్రంథం 22:9. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. అంటే మనందరినీ గర్భం నుండి తీసినవాడు ఆయనే. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి వద్ద స్తన్య పానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడు నీవే. ఈ నమ్మకం కోసం ఈ మాట చెప్పకముందు పైన మరికొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఒకసారి ఆ మాటలు కూడా మనం ఆలోచిద్దాం. ఈ కీర్తనలో 4, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అంటే మా పితరులు మరి ఫరో చేతుల నుంచి ఎలా రక్షణ పొందారంటే నీ యందు నమ్మిక ఉంచిరి. కాబట్టి వాళ్ళు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఏం చేసావు నువ్వు తండ్రి అంటే రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మనం రక్షింపబడతాం. ఒక ఆయన యందు మనం నమ్మిక ఉంచిన వారమైతే మనం సిగ్గుపడే పరిస్థితి ఉండదు. కాబట్టి తప్పనిసరి ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ఎలాంటి నమ్మిక అని అంటే ఆ నమ్మిక కోసం చెప్తూ అప్పుడు కింద చెప్తున్నాడు 9 ఏమనంటే, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. ఈ లోకానికి మనల్ని పంపించింది దేవుడే. ఎక్కడంటే తల్లి గర్భంలో మనం ఉన్నాం. ఆ గర్భంలో నుంచి మనం రావాలని అనుకుంటే వచ్చలే, ఆయనే రప్పించాలి. దేవుడు గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా అంటే తల్లి గర్భంలో మనల్ని పెట్టి నియమింపబడ్డాడు. చూడండి, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినంలో ఒకటైనను కాక మునిపోయి నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైన నా అంతర్యములు నీవే కలగజేసేవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే నిర్మించి ఆ గర్భంలో అలా మనల్ని ఉంచేయకుండా గర్భంలో నుంచి బయటకు రప్పించాడు, తీశాడు. ఎందుకు? భూమి మీద మనం ఉండాలని. భూమి మీద మనం ఉండాలన్నది దేవుని కలండి, దేవుని ఉద్దేశం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మన ఎడల ఆయనకున్న సంకల్పం అది. నిజంగా మరి ఆయన ఎందుకు మనల్ని భూమి మీద లేకుండా చేస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. భూమి మీద మనం ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ప్రేమ చేత ఆయనను మనం ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఇక్కడ భూమి మీద మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మరి ప్రేమ చేత ఆయన మన విషయంలో ఆలోచించిన ఆలోచనలు అవి, ఆయన సంకల్పం అది. కాబట్టి నన్ను బయలుదేరి దేర చేసిన వాడు నీవే కదా అని చెప్తూ అప్పుడు నుంచి మనకి నమ్మకం అనేదాన్ని పుట్టించాడు.
దేవుడు మనకి నమ్మకం అనేది ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఎవరి మీద అనుకుంటున్నారు? ఖచ్చితంగా దేవుని మీద. కానీ ఆ నమ్మకాన్ని నీకు పుట్టించడానికి, ఆ నమ్మకం నువ్వు కలిగి ఉండడానికి, నీకు నేర్పించడానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటో చెప్పమంటారా? గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే నిన్ను నమ్మాలనే నమ్మిక నాకు రావడానికి, నిన్ను నమ్మడం, నీ అందు నాకు నమ్మిక ఏర్పడడం అనేది నువ్వు పుట్టించిందే. ఎప్పుడు పుట్టించావంటే నా తల్లి దగ్గర స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే అప్పుడు పుట్టించాడటండి. ఎలా పుట్టించాడంటే ఒక విషయం, మనం స్తన్యపానం చేయుచుండగా పుట్టించితివి. మనం పుట్టిన తర్వాత ఎవరిని నమ్ముతామంటే, ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఎవరిని నమ్ముతాడంటే, మనకు తెలిసిన నిజం ఏంటంటే తల్లినే నమ్ముతాడు. తల్లిని తప్ప ప్రపంచంలో ఇంకెవరిని నమ్మడు మనిషి. కారణం, స్తన్యపానము చేస్తున్నాడు కాబట్టి, తల్లి దగ్గర పాలు తాగుతున్నాడు కాబట్టి ఆ శిశువుకి ఇంకేవి తెలియదు. అసలు ఏంటండి, ఏ లోకం తెలుసు అండి, మనకేం తెలుసు అస్సలు? ఆ విషయాలు ఏమి మనకు అస్సలు మర్చిపోయాం. కానీ చిన్న పిల్లలను చూస్తే వాళ్ళు తల్లికి చాలా లోబడినట్టుగా, తల్లి అంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళకి ఏం తెలిసిందని. కాకపోతే ఎందుకు అంత ఎఫెక్షన్ వాళ్ళకి వచ్చింది అప్పుడే ఆ చిన్నపిల్లలకి? ఏ మాటలు రావు, ఏ ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అంటే స్తన్యపానం చేయటం వలన వస్తుంది. ఎందుకు దేవుడు అలా పెట్టాడో తెలుసండి? అంటే మనం అలా స్తన్యపానం చేయడం వలన అంత చిన్నపిల్లలైనా ఆ పసిపిల్లలకు ఆకలిస్తే ఏడవడం తప్ప ఇంకేమీ తెలియదు. అలా ఏడుస్తున్న సందర్భంలో వాళ్ళ ఆకలి తీర్చడానికి తల్లి పాలిస్తుంది. ఆ పాలు ఇచ్చినప్పుడు పాలు తాగ్గానే అతనిలో ఏమొస్తుంది అంటే, ఆ బిడ్డలో మరి నా తల్లి ఈమె నన్ను ఇంత ప్రేమిస్తుంది అనే ఆలోచన వచ్చి ఆమెను నమ్మడం ప్రారంభమవుతుందండి. మీరు ఏదైనా చిన్న పెట్టను పెంచండి, ఏదో కుక్క పిల్ల, ఏదో పక్షిని, దేనైనా పెంచండి, మనం దానికి ఏవో కొన్ని కొంత పెడుతున్నాం అనుకోండి, దానికి మన మీద నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకు పెడుతున్నాం కాబట్టి, వీళ్ళు నా మేలు కోరుకుంటున్నారు, వీళ్ళు నా పాసం చూస్తున్నారు అని అది మనల్ని నమ్మడం ప్రారంభిస్తుంది. అందుకనే డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటారు. ఎందుకంటే దానికి మనం మామూలు ఏదో పెడతాం, పెడితే అది దానికి ఎంత విశ్వాసం అంటే జంతువు అండి అది. సో అలా పెట్టడం బట్టి అందుకనే దేవుడు మరి ఎందుకు తల్లులకు పాలిచ్చాడు, ఎందుకు ఏదో గేదె పాలిచ్చాడు కదా, ఆవు పాలిచ్చాడు కదా, అవే పట్టించవచ్చు కదా. అంటే మనం చాలా డాక్టర్స్ ఏమంటారంటే, తల్లి పాలలో మరి ప్రోటీన్స్ ఉన్నాయండి, మంచి పోషక విలువలు ఉన్నాయి, రోగ నిరోధక శక్తి ఉంది అని చెప్పేస్తారు. కరెక్టే, ఏ ఆవు పాలు లేవేటి, తల్లి పాలు రాకపోతే ఆవు పాలు పట్టరా, మరి తల్లి లేకపోతే పిల్లలకు అవే కదా పడతారు, పోనీ అలాగైనా బ్రతుకుతాడు కదా, అదే పోషకాలు ఇది అందులో పెట్టచ్చు కదా పోనీ. అంటే ఎందుకు దేవుడు ఇలా పెట్టాడో తెలుసండి, నమ్మకం అనేది కలగాలి. మనకు నమ్మకం అనేది ఉండడం నేర్పించాడు దేవుడు, తల్లి దగ్గర నుంచి నేర్పించాడు అది. అంటే పాలిచ్చిన తల్లిని మనం నమ్ముతాం, అలాగే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు నమ్ముతాం, వాళ్ళ మీద నమ్మకం కలిగి ఉంటాం. తండ్రి మనకి ఏమైనా తీసుకొచ్చిస్తే మనం నమ్ముతాం. మరి అలాగే దేవుడు ఇంత అనుభవిస్తున్నాం మనం. ఒక్కసారి అలా చూస్తే, ఆ ప్రకృతి వైపు చూస్తే ఇవన్నీ దేవుడిచ్చినవేనండి, ఇవన్నీ దేవుడిచ్చినవే. ఒక్క పాలేనా, నీ తల్లి పాలు తర్వాత కొన్న రోజుల తర్వాత రావు, అయినా తల్లి మీద నమ్మకం వస్తుంది. ఎందుకు? నిన్ను ఆ స్థితిలో నుంచి పెంచింది కాబట్టి. కానీ మరి అలాగే తర్వాత నుంచి నిన్ను ఆదరించేది ఏంటనుకుంటున్నారు? ఈ ప్రకృతే. ఇదంతా దేవుడిచ్చింది, పొంది తల్లినిచ్చింది దేవుడే. మరి ఆ తల్లికి పాలిచ్చింది, మన ఆకలి తీర్చడానికి పాలునిచ్చింది దేవుడే. సో ఇలా మనం ఆలోచిస్తే మరి ఇంత అనుభవిస్తున్నాం మనం, దేవుడు అంటే ఎంత నమ్మాలో ఒకసారి మీరు ఆలోచించండి. పొంది తల్లి, ఏ తల్లి అయినా తన బిడ్డకు అన్యాయం చేయగలదా? తన బిడ్డకు కీడు జరుగుతుందంటే సహించగలదా? పోని చేయడానికి కూడా ఒకవేళ లేదు కదండి, చేయరు, అలా ఆలోచించలేరు. సో కాబట్టి మరి దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. అందుకేనండి మనం అంటే దేవుడికి మన తల్లుల కంటే ఇష్టం అండి దేవుడికి. ఎందుకంటే ఒకవేళ వారైనా మర్చిపోదురేమో ఒక టైం వస్తే, ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అయిపోయానుకో వాడు బతికేదో వాడు చూసుకుంటాడు అని, లేకపోతే వీళ్ళకున్న పరిస్థితులు బట్టో, మరి ఒకవేళ మంచి ఆలోచన లేని తల్లిదండ్రులైనా ఒకవేళ వదిలేయచ్చు, ఏదో చేయొచ్చు.
కాబట్టి వారైనా మరచిద్రేమో, కానీ నేను మాత్రం నిన్ను మరవనన్నాడు. కాబట్టి దేవుడికి మనం అంటే అంత ప్రేమ, అంత ప్రేమని దేవుడంతా ఈ ప్రకృతినిచ్చింది ఆయనేనని, తల్లినిచ్చింది ఆయనేనని, మనల్ని గర్భంలోంచి రప్పించింది ఆయనేనని మనం నేర్చుకుంటున్నాం. మనం ఆ చంటి బిడ్డ తల్లిని ఎంతలా నమ్ముతుందో అంతలా నమ్మవలసిన అవసరం ఉందో లేదో ఒకసారి మీరు ఆలోచించండి. తప్పనిసరి ఉండాలి. నిజంగా తల్లి తల్లిని బిడ్డ ఎంతలా నమ్ముతుంది అంటే తల్లి సరౌండింగ్స్లోంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. చిన్నప్పుడు మనం ఆడుకున్నా ఏం చేసినా తల్లి చుట్టూనే ఆడుకుంటుంటుంటారు. బయటికి వెళ్తే బాబాయ్ ఏదైపోద్ది అనుకుంటాడు. అలా ఇప్పుడు మనం ఒకవేళ దేవుడంటే నమ్మకం ఉంచామంటే ఆయన సరౌండింగ్స్లోనే మనం ఉండాలి. కాబట్టి అంత నమ్మకం, ఆ నమ్మకం అనేదాన్ని దేవుడు అలా నేర్పించాడు. కాబట్టి తప్పనిసరి తల్లి మీద చిన్న బిడ్డకు, చంటి బిడ్డకు ఎంత నమ్మకం ఉంటుందో మనం కూడా దేవుని మీద అంతే నమ్మకం మనకు ఉండాలి. అలాంటి నమ్మకాన్నే ఉంచాలి, అలాంటి ప్రేమనే మనం ఉంచుకోవాలి. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువగా ప్రేమించాలి తల్లిదండ్రుల గడ్డే బైబిల్ చెప్తుంది. కానీ ఈ విధంగా కూడా మనం చేయట్లేదు. చంటి బిడ్డ ఎలాగైతే తల్లి నమ్ముతుందో అంత అలా చేస్తున్నారంటే కొంచెం కష్టమే. కాబట్టి ఇలానే మనం నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని తప్పనిసరి కాపాడతాడు. అలాంటి నమ్మకం ఉండాలి. కానీ ఎంత చెప్పుకున్నా కానీ మరి నమ్మకాల్లో కూడా వ్యత్యాసం ఉంటుందన్నది మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే దేవుడు కూడా ఎవరెవరు దేవుణ్ణి ఎలా నమ్మారు ఆయా కాలాల్లో దేవుడు రాయించాడండి, మనందరికి తెలిసిన విషయమే. మోషే గారు భూమి మీద మిక్కిలి సాత్వికుడు, అలాగే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని ఆయన గురించి రాయించాడు దేవుడు. అంటే ఎవరు నమ్మకమైన వాళ్ళు, ఎవరు నన్ను ఎక్కువగా నమ్ముతున్నారు, ఎక్కువగా ఎవరు నా మీద ఆధారపడుతున్నారు, ఎలా ఆధారపడుతున్నారు అనేది దేవుడు తప్పనిసరి చూస్తాడు. చూడడానికి ఆయన చూస్తూ ఉంటాడు, గ్రహిస్తాడు, పట్టించుకుంటాడు. దీని విషయంలో ఏమీ ఆయన చూడకుండా పట్టించుకోకుండా ఉండిపోడండి. నువ్వు ఎంత నమ్ముతున్నావో ఆయనకు తెలుసు, ఈ నమ్మకం ఎలాంటిదో కూడా ఆయనకు తెలుసు. ఒక్కసారి ఒక విషయంలో మనం ఆలోచిస్తే నెహెమ్య గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్య గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్య గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నెహెమ్య గారు ఏం చెప్తున్నారంటే, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. ఇక్కడ మనకి ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ఎవరంటే నెహెమ్య గారి సహోదరుడైన హనానీ, అతని పేరు నెహెమ్య గారి సహోదరుడి పేరు హనానీ, అలాగే కోటకు అధిపతి అయిన హనన్య, ఒక అతను కోటకు అధిపతిగా నియమింపబడ్డాడు. అతని పేరేమో హనన్య, హనానీ హనన్య ఇద్దరు కనిపిస్తున్నారు. హనానీ ఏమో నెహెమ్యకు సోదరుడు, అలాగే ఈ హనన్య కోటకు అధిపతి. హనన్య నమ్మకమైన మనుషుడు, అలాగే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూడండి, హనానీ అట హనానీ కంటే కూడా, ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళని చెప్పి వాళ్ళని అధికారిగా నియమించాడట యెరూషలేం పైన. అందులో ఒకరు ఏమో అతని సహోదరుడు, నెహెమ్య గారి సహోదరుడు, అతను ఎవరంటే హనానీ. అలాగే మరి కోటకు అధిపతి అయిన హనన్య కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇతనట అందరికంటే దేవుని యందు భయభక్తులు గలవాడట, నమ్మకమైన మనుషుడు అని చెప్తుంది. చూసారంటే మనం నమ్మకం ఉంచాం, నమ్మకం ఉంచడం ఉండాలి, కానీ అందరికంటే నమ్మకమైన వాళ్ళవా కాదనే విషయాన్ని కూడా దేవుడు ఆలోచిస్తాడు. అంటే ఈ మాట ఎందుకు రాయించాడంటే ఇతను నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎవరు నా నేనంటే ఎక్కువ భయభక్తులు గలవారు అనే దాన్ని దేవుడు చూస్తాడండి. అందుకని మాట రాయించాడు. ఆ కాలంలో అంటే మోషే కాలానికి వస్తే మోషే నమ్మకమైన వాడు, ఈ కాలానికి రాజుల కాలానికి వచ్చేటప్పటికి ఈ హనన్య నమ్మకమైన వాడు. నిజంగా చెప్పుకోవాలంటే అతని సహోదరుని గురించి కూడా అతను మాట్లాడలేదు.
అతని సహోదరుడైన హనాని గురించి కూడా అతను ఆ మాట అనలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆ మాట హనన్య గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి హనన్య తప్పనిసరి నమ్మకమైన మనుష్యుడు, అలాగే అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయభక్తులు గలవాడు. కాబట్టి తప్పనిసరి మనం అందరికంటే భయభక్తులు కలిగి ఉండాలి. అందరిని చూసి మనం పాడైపోకూడదు. ఇప్పుడు నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే, ఒకప్పటికి ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు చాలా భక్తి కలిగి ఉండేవారు, కానీ ఇప్పుడు రాను రాను ఎలా ఉన్నారంటే ఏదో భ్రష్టులుగా మారిపోయారు. ఒకప్పుడు కొన్ని పనులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉండేవారు క్రైస్తవులు. ఇప్పుడు పర్వాలేదులే, క్యాజువల్గా అంతా కామన్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొన్ని కొన్ని పనులు, ఎగ్జాంపుల్, ఇప్పుడు టీవీలు సినిమాలు ఇలాంటివి వచ్చాయనుకోండి, ఒకప్పుడు క్రైస్తవులు అవి చేయకూడదు, అవి చూడకూడదు అని ఉండేవారు. కానీ ఇప్పుడు అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా పోయారు. ఎందుకు అంటే మార్పు అనేది వస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలని అంటే, పాడైపోతున్న లోకాన్ని లేకపోతే భ్రష్టులుగా మారిపోతున్న వాళ్ళని మనం చూడకూడదు. బైబిల్ని చూడాలి, బైబిల్లో ఉన్న భక్తులను చూడాలి. అలా మనం చూసి మనం సాధ్యమైనంత వరకు దేవునికి నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. అలాగే ఎక్కువగా దేవుడంటే భయభక్తులు కలిగిన వారు అనిపించుకునేలా ఉండాలి. అలాంటి స్థితిలో ఉండాలి తప్ప ఒకరిని బట్టి ఒకరిని మనం ఎన్నిక చేసుకుని అడ్జస్ట్ అయిపోయి ఏదో పర్వాలేదు ఇది భక్తి అని అడ్జస్ట్మెంట్ ద్వారంలో మనం ఉంటే దాని వలన దేవుని ఎదుట మనం మెప్పు పొందాం. ఒకరు ఒకవేళ చనిపోతే, ఒకవేళ మన టైం అయిపోతే, ఆయన రాకడ దగ్గరకు వస్తే, ఒకవేళ మరి మనం తృణీకరింపబడి విడిచిపెట్టే వాళ్ళుగా కూడా ఉండొచ్చు. కాబట్టి దేవుడు నమ్మకంని కోరుకుంటున్నాడు అనేది మాత్రం మీరు మర్చిపోకూడదు. అలా బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు, కానీ ఇతని కోసం మాత్రం మనకు కనిపిస్తుంది ఏంటంటే అందరికంటే ఎక్కువ దేవుని ఎదుటి భయభక్తులు కలవాడని ఈ హనన్య గురించి మనకు కనిపిస్తుంది. అలాగే మోషే గారి గురించి అయితే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని కనిపిస్తుంది. అలాగే కొత్త నిబంధన కాలంలో మనకు చాలామంది దేవునికి నమ్మకస్తులు కనిపిస్తారు మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:21లోనేమో ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడగు తుకికు అని రాయబడి ఉంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 7:7లో ఎఫ్రా అనే ఎఫ్రఫ్రా కోసం నమ్మకమైన క్రీస్తు పరిచారకుడని రాయబడి ఉంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 4:9లో మరి నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిమో అని రాయబడి ఉంది. అలాగే పేదరు గారు రాసిన మరి 5:12లో నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత. అంటే చాలామంది సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళెవరు కూడా ఆ నమ్మకమైన వాళ్ళు కాదేమో. సంఘంలో ఎంతమంది ఉంటారండి, కానీ ఆ వాళ్ళందరిలో పేదరు గారికి నమ్మకమైన వాడిగా కనిపించిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సిల్వాను. నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత అని చెప్పబడుతుంది. కాబట్టి మనం నమ్మకమైన వారుగా ఉంటే మరి దేవుడు మన గురించి రాయబడి ఉంటుంది. అంటే మన చరిత్రలో నిలిచిపోవాలి. అదే తప్ప మన నమ్మకం ఏదో దేవుడంటే దేవుడని నమ్మని అనుకోవడం అది పొరపాటు. బైబిల్ పరంగా అంటే లోకపరంగా క్రైస్తవ్యం నమ్మిన నమ్మకం ప్రకారంగా ఏదో ఇతర దేవుళ్ళు నమ్మిన వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్గా మారిపోతే యేసుప్రభు నమ్మాను కాబట్టి నేను నమ్మేశానని అనుకుంటారు. అది నమ్మకం కాదండి. అసలు నమ్మకం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు. అలాంటి నమ్మకం కలిగి ఉండడమే నమ్మకం. కాబట్టి తప్పనిసరి మనం నమ్మకం కలిగి ఉంటే కాపాడబడతాం. అలాగే నమ్మకం కలిగి మరి దేవుని పనిలో మనం కొనసాగాలన్నదే యేసుప్రభు వారు మనకిస్తున్న సందేశం. ఓకే, లోకా సువార్త 16:16. లోకా సువార్త 12:42. ప్రభు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద
నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే ప్రభు ఇట్లను నువ్వు తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు. ఇప్పుడు మనకి అంటే ఆహారం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మనం తింటాం. అలాగే ఇప్పుడు అలాగే మరి దేవుని మాటలు మనకు ఆహారం. ఆత్మకి దేవుని జ్ఞానం అట్టిదని బైబిల్ చెప్తుంది తెలుసుకోనమని. కాబట్టి ఇప్పుడు ఈ ఆహారం అట తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? మనం ఇలాంటి టైంలో తప్పనిసరి దేవే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అందాలి, తెలియాలి దేవుని సంకల్పం అనేది. ఒకవేళ తెలిస్తే అంటే ఇలాంటి సందర్భాలు అయితే కొంతమంది వినడానికి అవకాశం ఉంటుంది, ఒక్కసారి ఆలోచిస్తారు. సో అలా మనం పెడితే మరి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. ఒకవేళ మనం అలా ఉంటే నమ్మకంగా తగిన కాలంలో అసలైన కాలంలో ఏ ఆహారం అవసరమో అది పెడుతుంటుంటేనండి అలా చేయవని చూచట ఆ దాసుడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. అందుకనే మరి మనం ఇలాంటి లైవ్ మరి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరి మీరు దీంట్లో పాలు పంపులు పొందండి, తప్పనిసరి నమ్మకంగా దేవునికి నమ్మకమైన పిల్లలుగా ఉండండి. దేవుని మీద నమ్మకం ఉంచి మరి రక్షణ పొందాలని, దేవుని మీద నమ్మకం ఉంచితే సిగ్గుపడ్డని కూడా బైబిల్ చెప్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చివరికి ఈ మాట తీసుకుని మనం ముగించుకుందాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 16వ అధ్యాయం 9వ వచనం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవాకు దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ మాట చెప్పే ముందు పైన వచనాలు మనం చూద్దాం. 7వ వచనం నుంచి 7-8వ వచనాలు ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను. హనాని అనే మరి ప్రవక్త ఆయన గురించి దీర్ఘదర్శి అని రాయబడింది. యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకుంటివే అని చెప్తూ సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీలను లూబీయులను గొప్ప దండే వచ్చిరు కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. దేవుడు పెద్ద దండ వచ్చినా దేవుడు నీ చేతికి వారిని అప్పగించాడు. అలాగే ఇప్పుడు మరి అప్పగించినప్పుడు మీరు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి అని చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దేవుని ఎడల నమ్మకంగా ఉంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. మనం దేవుని ఎడల ఎలా ఉండాలనుకుంటున్నారు? యథార్థంగా ఉండాలి. ఇప్పుడు మనం దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. అలా మనం యథార్థ హృదయం గలవారుగా ఉంటే బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఇప్పుడు కరోనా తెగులు సంచారం చేస్తుంది. ఈ కరోనా తెగులు విషయంలో మరి ఎవరిని దేవుడు కాపాడాలి బలపరచాలి అనే విషయంలో మరి దేవుని కనుదృష్టి కూడా ఏం చేస్తుంది అనుకుంటున్నారు? సంచారం చేస్తుంది. ఎదుకట? బలపరచడానికి. కాబట్టి ఎవరిని బలపరుస్తాడు దేవుడు అంటే యథార్థ హృదయము గలవారిని. కాబట్టి మనం ఆ దేవుని ఎడల మనం ఎలా ఉండాలంటే యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో మనం అలాంటి భయభక్తులు కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. దీనివలన ఇప్పుడు కాపాడేది ఎవరు అనుకుంటున్నారు? మనం దేవుడు కాపాడతాడు అని అనుకుంటే అది అపోహ అవుతుంది. ఎందుకంటే దేవుడు కాపాడడానికి దేవుడు ఏమేమి రాయించాడు ఆ మాటల్లో ఎవరైతే కాపాడబడతారని బైబిల్ రాయించిందో, బైబిల్ చెప్తుందో, దేవుని మాటలు చెప్తున్నాయో, ఆ మాటల ప్రకారంగా మనం ఉంటే తప్పనిసరి దేవుడు కాపాడతాడు. అంతే తప్ప ఆ మాట అనుకున్నాం కదా, ఏ అపాయం నీ ఏ తెగులు నీ ఎద్దకు రాదు అని అంటే ఇంక రాకుండా పోద్దేటండి.
అలా అందరూ అనేసుకుంటారు. కానీ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎవరైతే దేవుని ఈ మాటలు బైబిల్లో రా దేవుని మాటల్లో ఉన్నాయో వాక్యంలో, ఆ మాటల్ని ఎవరైతే పట్టించుకుని ఆ మాటల ప్రకారంగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో తప్పనిసరి వాళ్ళని దేవుడు కాపాడతాడు. కాబట్టి మన యథార్థ హృదయాలుగా దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే మరి ఇలాంటి తెగుల నుంచి మనం తప్పింపబడగలం. ముఖ్యంగా మన అంతిమ లక్ష్యం ఏంటంటే మరి దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలి, మరణించిన దేవుని రాజ్యంలోనికి చేరుకోవాలి. అలాగే ఒకవేళ యేసుక్రీస్తు రాకడ సంభవించినా మనం దేవుని రాజ్యానికి చేరుకోవాలన్నదే మన అంతిమ లక్ష్యం. కాబట్టి నమ్మకం అనేది దేవుని విషయంలో చాలా ప్రాముఖ్యమైంది. ఈ విషయాలు మీరు గమనిస్తారని, గమనించాలని కోరుకుంటున్నాను తప్పనిసరి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని ఈ నేటి ధ్యానాన్ని మనం ముగిద్దాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా ముందు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచానికి ఉంది. తండ్రి నాయన, మీ పిల్లలుగా మీ యందు నమ్మిక ఉంచి మేము సురక్షితంగా ఉంటామనే ఆశలో నాయన మీపై నమ్మకంతో మేము ఉన్నాం తండ్రి నాయన. కానీ అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్న మేము ఆయన నమ్మకం కలిగిన వారంగా మేము ఎలాంటి పరిస్థితులు ఎలా ప్రవర్తించాలో, అలాంటి పరిస్థితుల్లో మేము అలా ఉంటేనే మేము నమ్మకం కలిగిన వారు అని, లేకపోతే మేము మరి నమ్మకం లేని వాళ్ళు అని మీ మాటలను బట్టి మేము ఆలోచించాం తండ్రి. కాబట్టి మీ అందు యథార్థమైన హృదయం గల వారంగా భక్తి కలిగి ఉండి ఆపదను ఉన్న ఈ సమయంలో మేము సంతోషాలను కాకుండా తండ్రి నాయన మీ దయను పొందడానికి తండ్రి నాయన మా హృదయాలను చింపుకుని తండ్రి నాయన మీ తట్టు తిరిగి తండ్రి మీరంటే భయభక్తులు కలిగి ఉండి ఆయన మీ కార్యక్రమాలు మీ కార్యక్రమాల గురించి చింత కలిగి తండ్రి నాయన మేము బ్రతుకులాగిన మమ్మల్ని ఆయుత్తపరచండి, బలపరచండి. మరి మాలో ఎవరైనా తండ్రి నాయన మీకు ఇష్టం లేని లక్షణాలు ఉంటే, పరిస్థితి ఉంటే తండ్రి నాయన దాని నుంచి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బయటకు విడుదల గావించండి తండ్రి నాయన. బలపరచమని, ఎక్కువ నమ్మకాన్ని మాకు కలిగి చేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే ఈ కరోనా వైరస్ బారిన పడకుండా తండ్రి నాయన మీ కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. అలాగే మా దేశాన్ని నేను ఇంతవరకు మీరు నాయన ఎంతో భయంకర పరిస్థితులు అనేక దేశాల్లో ఉన్న మేము చైనా పక్కన ఉన్నా తండ్రి నాయన మరి ఇంతవరకు మాకు అంతగా ఇది విజృంభించినట్టుగా మాకు మేము చూడలేదు తండ్రి నాయన. కానీ మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారు తండ్రి నాయన. మరి పరిస్థితులు, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆందోళన తండ్రి నాయన. మేము చూస్తుంటుంటే ఈ ప్రభుత్వం లెక్కలు చూస్తుంటుంటే నేను ఎంతోమంది మరి డాక్టర్స్ చెప్తున్న కాలిక్యులేషన్స్ మనం మేము చూసినప్పుడు తండ్రి నాయన ఎలాంటి పరిస్థితులు మా ముందుకు రాబోతున్నాయనే ఆందోళన మాలో ఉంది తండ్రి నాయన. కాబట్టి తండ్రి నాయన మరి త్వరగా ఈ తెగులు ఆగడానికి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఎంతోమంది నాయన మరి డాక్టర్స్ తండ్రి నాయన మరి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు తండ్రి నాయన. ఎంతో అవిశ్రాంతిగా మరి నిర్విరామంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అసలు ఇండియాలో ఉండే మరి వైద్య సదుపాయానికి కూడా మా దేశంలో అవకాశం లేదని కూడా చెప్తున్నారు తండ్రి నాయన. కాబట్టి నాయన మరి ఆ విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే వైద్యం చేస్తున్న మీ పిల్లలకు కూడా నాయన మీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి నాయన. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, ధన్యవాదాలు, సెలవు.